ఎలక్షన్ కమిషన్ అండతోటి, పోలీసుల సహకారంతోటి, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత ఏ విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెట్టరేగిపోయారు, ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా తలకాయలు పోగొట్టారు, ఏ విధంగా మూకుమ్మడిగా వెళ్ళి బండ్లు కార్లు తగలబెట్టేసి కింద నుంచి పైన ఫ్లోర్లలో ఉన్న వాళ్ళకు కూడా కట్టెలు రాళ్ళు విసిరేసి కొందరి ఇల్లు పొదలు కొట్టేసి వాళ్ళ ఇంటి ముందు బండ్లు గిల్లు పెట్టి ఈడ్చకచ్చి రోడ్డు మీదకి తగలబెట్టేస్తున్నారు. ఎన్ని వీడియోలు రోజు ఈ స్థాయిలో పెట్టిపోతూ ఉంటే గుడ్డలు ఊడదీసి నగ్నంగా రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీడియా ఇటువంటివన్నీ ఇసిపెట్టేసి ఎక్కడో దగ్గర సీమా ఏనుగు పెళ్ళిళ్ళు చేసుకొని అవి రెండు కనుక మొదటి రాత్రి సంసారం చేసినా కూడా ఏనుగులని పెద్దదాంతో సీమతో సంసారం చేయించడానికి జగన్ పాలనే కారణం అని చెప్పి ముడిపెట్టే ఇంతటి దుర్మార్గమైన ఈ మీడియాలు వీళ్ళు ఈ హింసకు సమాధానం చెప్పరా? దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ముడిపెట్టుకుంటూ కథనాలు రాసి వార్తలు ప్రసారం చేసుకొని సిగ్గు శరాన్ని వదిలేసి వాళ్ళు నగ్నంగా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. సరే జగన్కి అవసరం ఉందా? జగన్కి అవసరం ఉందా ఇదంతా? ఎందుకంటే జగన్ కుట్రాలను నమ్ముకొని ఎన్నికలకు పోలే, జగన్ కుతంత్రాలను నమ్ముకొని ఎన్నికలకు పోలే, జగన్ కుళ్ళును నమ్ముకొని ఎన్నికలకు పోలే, జగన్ ఏదో ఢిల్లీలో ఉన్న వాళ్ళని నమ్ముకొని ఎన్నికలకు పోలే, రోజు రోజుకు దిగజారిపోయిన వ్యవస్థను నమ్ముకొని ఎన్నికలకు పోలే. జగన్ దేన్ని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళాడు? నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని కేవలం జనాలను నమ్ముకొని తన పాలన మీద నమ్మకం పెట్టుకొని సిద్ధమా అని చెప్పి అడుగుతూ మరీ ఎన్నికలకు వెళ్ళారు. అంతేగా ఎక్కడైనా స్వతంత్ర భారతావనిలో పాజిటివ్ ఓటును నమ్ముకొని ఎన్నికలకు పోయిన వాళ్ళు హింసను నమ్ముకున్న చరిత్ర ఉందేమో నాకు చూపెట్టండి, నేను చూస్తాను. పాజిటివ్ ఓట్ బ్యాంకును నమ్ముకొని ఎన్నికలకు పోయిన వాళ్ళు హింసను ఎక్కడ నమ్ముకున్నారో నాకు చూపించండి చరిత్రలో, నేను చూస్తాను. జగన్ హింసను నమ్ముకుంటే తన పాజిటివ్ ఓట్ బ్యాంకు ఓటీనకు రాకపోతే నష్టపోయేది ఆయనేగా. ఏ విధంగా చూసినా జగన్కి హింస, అల్లర్లు, అశాంతి రగిల్చే అవసరం కానీ ఆ పరిస్థితులు కానీ లేవు. ఆయన ఎన్నికలు ఎదుర్కొన్న విధానాన్ని చూస్తే అవసరమే లేదు. మరి హింస ఎవరికి కావాలి? ఫెయిర్గా ఎలక్షన్స్ ఎదుర్కోలేని వాళ్ళకి కావాలి. హింస ఎవరికి కావాలి? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం, నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అని చెప్పలేని వాళ్ళకి కావాలి హింస. ఢిల్లీలో పడికాపులు కాసి అర్ధరాత్రి ఎవరినో ఢిల్లీ పెద్దల్ని కలిసి పొత్తులు పెట్టుకున్న వాళ్ళకి కావాలి. ఊపితే గాలికి పోయేంత బలం కూడా లేని పార్టీలకు 6-7 ఎంపీ స్థానాలు ఇచ్చిన వాళ్ళకి కావాలి. జగన్కి ఏమవసరం? అదిగో జగన్ ఈ కారణం చేత హింస చేశాడు, చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి లాజికల్గా ఒక కారణం చూపెట్టండి మాస్టరు. ఒక్కటంటే ఒక కారణం చూపెట్టండి లాజికల్గా. ఏమవసరం? పైపెచ్చు నష్టపోతాడు హింసను నమ్ముకుంటే, ఎందుకంటే పాజిటివ్ ఓట్తో ఎలక్షన్స్ ఎదుర్కొన్నాడు కాబట్టి. ఇవన్నీ మరుగున పరిచి ఫ్రస్ట్రేషన్తో, భయంతో, ఆందోళనలతో ఏదో పోలీసులు ఎలక్షన్ కమిషన్ సహకారం ఉందని పిచ్చి పెట్టినోళ్ళగా రెచ్చిపోతే బాధ్యతగా ప్రవర్తించి వాటిని కనీసం 1% అయినా వ్యతిరేకించాల్సిన మీడియా గుడ్డలు ఓడదీసి రికార్డింగ్ డ్యాన్సులు చేసి మళ్ళీ దానికి కూడా జగనే కారణం అంటారా? ఏం దుర్మార్గం ఇది.